హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి సోమ క్రియేషన్స్. ఆర్కే కలెక్షన్స్ అని పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండారండి. షాప్ ఎప్పుడు రద్దీగా రష్గా ఉండే షాప్ ఇది. 15 డేస్ ఉండి షాప్ బంద్ చేశారండి. ఎందుకు బంద్ చేశారు ఏమి అని మనం తెలుసుకుందాము. మేము వెళ్ళినప్పుడు గార్డు చెప్పారు కొత్త షాప్ పెట్టారు అందుకే బంద్ చేశాము అని చెప్పేసి. మనము దసరా దివాళి అంటే ఎట్లా ఉంటుందండి, షాప్ ఫుల్ రష్ ఉంటుంది, కొత్త స్టాక్తో కలకలర్ ఆడుతుంది, అలాంటిది బంద్ చేశారు. ఈ షాప్ ఎక్కడుందో మనం చూద్దాము. మెట్రో స్టేషన్ దిగిన తర్వాత బస్సులో వచ్చిన ఆటోలు వచ్చిన మెట్రో స్టేషన్ గుర్తుపెట్టుకొని మెట్రో స్టేషన్ రైట్ సైడ్ ఒక గుడి ఉంటుందండి, ఆటో స్టాండు. రైట్ సైడ్ చావలి రోడ్ అనమాట. ఇది నేను చూపించేది చావలి రోడ్డు, మన్యవార్ షాప్ అనమాట. ఇది రైట్ సైడ్ చావలి ఉంటుంది, స్ట్రేట్గా వెళ్తే రోడ్ నెంబర్ 2 ఇది చావలి రోడ్డు. లెఫ్ట్ రైట్ సైడ్ మనం ఆటో స్టాండ్ దగ్గర, మెట్రో స్టేషన్ ఆటో స్టాండ్ దగ్గర రైట్ సైడ్ మనకు చావలి రోడ్డు. ఇప్పుడు నేను చూపించేది స్ట్రేట్గా ఉంటుందండి, రోడ్ నెంబర్ 2 స్ట్రేట్గా వెళ్ళాలి. ఈ మన్యవారి షాపు ఇలా స్ట్రేట్గా వెళ్ళాలి. 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా అండి, కొంచెం దగ్గర దగ్గర ఇట్లా లోపలికి ఉంటుంది. అడ్రస్ చెప్పడానికి రష్ ఎప్పుడు ఉంటుంది, అడ్రస్ చెప్పడానికి కొంచెం కష్టమవుతుందని చెప్పేసి ఇంకొక షాప్ ఓపెన్ చేశారట. ఎప్పుడు రష్గా ఉంటుందండి సారీస్, ఎప్పుడప్పుడు కొత్త స్టాక్ వస్తుంది షాప్లో. ఇంత లోపలికి ఉన్నా కానీ రష్ మాత్రం బాగానే ఉంటుంది ఎప్పుడు. అందరికీ తెలుసండి ఈ ఆర్కే కలెక్షన్స్ అంటే, అందరు గుర్తుపడతారు. కుక్కట్పల్లి బ్రాంచ్ రోడ్ నెంబర్ 2 ఇది. ఆర్కే బ్రదర్స్ షాపు. ఇక్కడ ఆరో మార్క్ ఇచ్చారండి ఆర్కే కలెక్షన్స్ అని. ఇక ఆరో మార్కు లెఫ్ట్ సైడ్ ఆర్ఎస్ బ్రదర్స్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఆర్కే కలెక్షన్స్ అండి. ఇది ఇప్పుడు మనం వెళ్ళేది ఆర్కే కలెక్షన్స్. చూసారు కదా షాప్ బంద్ ఉందండి, 15 డేస్ నుండి షాప్ బంద్ ఉందంట. ఎందుకని చెప్పేసి మేము అడిగితే కొత్త షాప్ పెట్టారు అని చెప్పేసి అన్నారు. ఆ కొత్త షాప్కి వెళ్దాం ఇప్పుడు మనము. ఇంతకుముందు మనం ఆటో స్టాండ్ దగ్గరికి ఎలా వెళ్ళామో అక్కడికి వెళ్ళి రైట్ సైడ్ చావలి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మనం కొత్త పెట్టిన న్యూ బ్రాంచ్ అండి ఆర్కే కలెక్షన్స్ వాళ్ళది. లెఫ్ట్ సైడ్ అనమాట, లెఫ్ట్ సైడ్ ఫస్ట్ రోడ్ నెంబర్ మెట్రో స్టేషన్ ఇన్ సైడ్ అనమాట. ఫస్ట్ సైడే లెఫ్ట్ సైడ్ భాగ్యలక్ష్మి జ్యువెలరీ, భవానీ జ్యువెలరీ షాపులు చూసుకుంటూ రోడ్డు పైన కూడా చాలా షాపులు ఉంటాయండి. లెఫ్ట్ సైడ్ పళ్ళ షాపులు ఉంటాయి, పూల షాపులు ఉంటాయి. మాకు ఆర మార్క్ ఇచ్చారు. తర్వాత కారు పార్కింగ్ బండి పార్కింగ్ ఉందండి. బండి పార్కింగ్ మా మెయిన్ రీజన్ కూడా అక్కడ లోపలికి ఉన్న షాప్లో పార్కింగ్ అనేది లేదండి, కొంచెం లోపలికి ఉంటుంది కదా ఇబ్బంది అవుతుందంట. రష్ అనేది పెరిగిందనమాట షాప్లో, ఎప్పుడూ రష్ ఉంటుందండి, బిజీ ఉంటారు ఎప్పుడు షాప్లో. ఇప్పుడు బండి పార్కింగ్ ఇచ్చారు, కొంచెం పెద్దగా ఉందండి షాప్. అది ఇది చాలా బాగుంది షాపు. అక్టోబర్ 1 ఓపెన్ చేశారండి. వచ్చేసాం మనము రోడ్ నెంబర్ 2 లెఫ్ట్ సైడ్ ఇది. లోపలికి ఆర్ మార్క్ ఇచ్చారు వాళ్ళు ఆర్కే కలెక్షన్స్ అని. అది చూసుకుంటూ లోపలికి వెళ్తే ఇక మనం వచ్చేసాం షాప్కు. ఈ కొత్త బ్రాంచ్ అండి ఇది ఆర్కే కలెక్షన్స్ వాళ్ళది. కొత్త బ్రాంచ్ మొత్తం న్యూ స్టాక్తో ఎప్పుడు కలకలాలు ఆడుతూ ఉంటుంది ఇలా ఉంటుంది. రెండు మెయింటైన్ చేయడం కష్టం కూడా అని చెప్పేసి కొన్ని రోజుల వరకు ఆ షాప్ బంద్ చేస్తారట. మరి కొన్ని రోజుల వరకు ఎప్పటికీ తెలీదు, ఇప్పటికైతే ఆ షాప్ బంద్ చేశారు. ఇప్పుడు ఈ కొత్త షాప్ ఎలా ఉందో చూద్దాం మనము. అక్టోబర్ 1 ఓపెన్ చేశారండి. ఇది ఓపెనింగ్ రోజు అనమాట ఈ పిక్. ఓపెనింగ్ రోజు చాలా అంటే చాలా రష్ ఉందండి, లోపలికి వెళ్ళడానికి కూడా లేదు. ఆ రోజు ఆఫర్స్ కూడా పెట్టారు, 2500 రూపీస్ ఒకసారి కొంటే బై గెట్ 1 ఫ్రీ అనమాట, ఒక చీర ఫ్రీ అనమాట. 800 రూపీస్ చీర ఫ్రీ ఇస్తున్నారు. ఇక దసరా కూడా ఒక దగ్గరికి వచ్చింది కాబట్టి అందరు చాలా అంటే చాలా రష్ ఉన్నారండి ఓపెనింగ్ రోజు. తర్వాత ఇప్పటికప్పుడు న్యూ స్టాక్ వస్తుందండి. ఇప్పుడు నేను చూపించేటివి అన్నీ న్యూ స్టాకు, కొత్త స్టాకు, ఆల్ వెరైటీస్. పట్టు శారీసు, వర్క్ శారీసు, గద్వాల్, కంచి, అన్నీ ఆల్ వెరైటీ శారీస్ ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా నాతో పాటు చూడండి, షాప్ మొత్తం చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కొత్త బ్రాంచ్ అండి, కుక్కడ్పల్లి మెయిన్ రోడ్డు మెట్రో లెఫ్ట్ సైడు కొంచెం ముందుకండి ఇన్సైడు. ఇది న్యూ బ్రాంచ్ అండి, ఇది కుక్కడ్పల్లి ఆర్కే కలెక్షన్స్ వాళ్ళది న్యూ బ్రాంచ్. ఇది అంతా కొత్త స్టాక్ చూసారు కదండి. ఇప్పుడు రద్దీగా ఉంటుందండి, దీనికి కూడా కొత్త పెట్టిన దాని పేరు కానీ తొందరగా క్లిక్ అయింది. అందరు చాలా అంటే చాలా రష్ వస్తున్నారు. రెండు మెయింటైన్ చేయడం కష్టం అని చెప్పేసి అక్కడ షాప్ బంద్ చేసి అక్కడికి వెళ్ళిన వాళ్ళకు ఈ అడ్రస్ ఇస్తున్నారు. ఇక అందరు ఇక్కడికే వచ్చేస్తున్నారు, ఇక్కడ స్టాక్ రష్ పెరిగిపోయింది. కొంచెం పెద్దగా ఉంది షాపు. తర్వాత మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉంది కదండి, ఇది ప్లేస్ కూడా ఎక్కువ ఉంది, పార్కింగ్ అనేది ఉంది. కొంచెం ప్లేస్ ఫ్రెష్ రష్ ఎక్కువ వచ్చినా కానీ ఉండడానికి ప్లేస్ ఉందన్నమాట. ఆ షాప్ అలా లేదు, కొంచెం ఇరుకటం చిన్నగా ఉందన్నమాట ఆ షాపు, అందుకని షాప్ ఓపెన్ చేశారట. ఇక కంటిన్యూగా ఇదే ఉంచుతారేమో తెలీదు. అదైతే షాప్ ఇప్పుడు
15 డేస్ నుండి ఆ పాత ఆర్కే కలెక్షన్స్ మాత్రం షాప్ బంద్ ఉందండి. ఇదంతా కొత్త న్యూ స్టాక్ అండి. ఇది ఆర్కే కలెక్షన్ల వాళ్ళది న్యూ బ్రాంచ్ న్యూ స్టాక్ మొత్తం. ఇది న్యూ బ్రాంచ్ నేను చూపించేది ఆర్కే కలెక్షన్ వాళ్ళది న్యూ బ్రాంచ్ అండి. ఇది చాలా వెరైటీ శారీస్ వచ్చాయి, అన్ని కొత్తగా వెరైటీస్ ఉన్నాయి. రష్ అంటే ఎప్పుడు రోజు రష్ ఉంటుందండి. నాతో పాటు మీరు చూడండి ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే మీరు ఒకసారి విజిట్ చేయండి మీరు కూడా. చాలా వెరైటీ శారీస్ ఉన్నాయండి, తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు ఉన్నాయి. మనకు నచ్చిన రేంజ్లో తీసుకోవచ్చు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. కలర్స్ మాత్రం అన్ని వెరైటీస్ కలర్స్ ఉన్నాయండి. ఒక కలర్ ఇది లేదండి, లేదు, మనకు నచ్చిన కలర్ దొరుకుతుందండి. మొత్తం షాప్ అంతా చూపించానండి. షాప్ మొత్తం చూడండి రష్ ఎలా ఉందో. ఎప్పుడు రద్దీగా ఉంటుందండి, ఎప్పుడు రద్దీగా ఉంటుంది. న్యూ స్టాక్తో ఎప్పుడు కలకలలు ఆడుతూ ఉందండి షాప్. దసరా దివాళీ ఆఫర్స్తో ఇప్పుడు మొత్తం దసరా దివాళీ కదండి. చాలా అంటే చాలా అందరు ఇక్కడికే వచ్చేస్తున్నారండి. మీరు కూడా నాతో పాటు చూడండి ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి కదండి ఎలా ఉందో రష్. దసరా దివాళీ ఆఫర్స్తో చాలా రష్ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఆ ప్లేస్ ఇంత పెద్దగా ఉండదండి. అది ఆర్కే కలెక్షన్స్ ఇది వెనక సైడ్ ఉన్నది, రోడ్ నెంబర్ 2లో ఉన్నది. ఇంత పెద్దగా ఉండదు, ఇంత స్టాక్ కూడా ఉండదు. పైన కింద 2 ఫ్లోర్స్ ఉంది, అది కూడా కానీ కొంచెం చిన్నగా ఉంటుంది. ఇది చాలా ప్లేస్ అనేది ఎక్కువ ఉంది, ఎక్కువ కలెక్షన్స్ సారీ కలెక్షన్స్ అనేవి ఉంచారు. చాలా బాగుంది, రష్ కూడా చాలా ఉందండి. అందుకనే అది బంద్ చేశారనుకుంటా నేను. మరి ఇప్పటికి బంద్ చేస్తారా ముందు తీసేస్తారా తెలియదండి. ఇప్పటికైతే ఇది ఒక్కటే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా బ్రాంచెస్ కూడా ఉన్నాయి ఇవి. ఇక్కడ వేరే సైడ్ కూడా బ్రాంచెస్ ఉన్నాయి. కుక్కడపల్లి బ్రాంచెస్లో 2 దీంతో పాటు 2, ఒకటి బంద్ ఉంది, ఇది ఓపెన్ ఉందండి. ఇప్పుడు ఇంత ఇలా రద్దీగా ఉంటుంది కాబట్టి అది బంద్ చేసినట్టుంది. అక్కడ ఉండే పని వాళ్ళందరూ ఇక్కడ ఉన్నట్టుంది. 2 మెయింటైన్ చేయడం కష్టం అని చెప్పేసి మనకు కూడా ఇబ్బంది ఉండదు కదండి. ఒకే దగ్గర చూసుకోవచ్చు మనం కూడా. అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి, శారీ కలెక్షన్స్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అన్ని మోడళ్ళు, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు రద్దీగా ఉందండి, 15 డేస్ అవుతుంది ఈ షాప్ పెట్టి. అయినా కానీ ఇలా ఉందో చూడండి ఫుల్. ఇప్పుడు ఆ షాప్ కూడా వెళ్ళట్లేదు కాబట్టి అందరు ఇక్కడికే వచ్చేస్తున్నారు. అందరు ఈ షాప్లోనే తీసేసుకుంటున్నారు కొత్త కలెక్షన్స్ కాబట్టి, న్యూ స్టాక్ కాబట్టి. వీళ్ళది ఆర్కే కలెక్షన్స్ వాళ్ళది. దిల్సుఖ్నగర్లో ఒకటి ఉంది, కొత్తపేటలో ఒకటి ఉందండి. కుక్కడపల్లి రోడ్ నెంబర్ 2లోనే, అందరికి పరిచయము ఈ షాపు. అది కొంచెం చిన్న ఉందని చెప్పేసి ఇది పెద్ద ఈ షాప్ పెట్టినారట. ఇది పెద్దగా ఉంది ప్లేసు, చాలా బాగుందండి. చూడడానికి కూడా మనం చూసి తీసుకోవడానికి, కలెక్షన్ చేసుకోవడానికి కూడా చాలా బాగున్నాయి. ప్లేస్ అనేది ఎక్కువ ఉందండి. ఇది కూడా 2 ఫ్లోర్స్ అన్న పైననేమో డైలీ వేర్ శారీస్, వేరు కొంచెం తక్కువ రేట్ శారీస్, డైలీ వేర్వి కాటన్ శారీస్ అవన్నీ ఉన్నాయి. కిందనేమో గద్వాల్ కంచి పట్టు కొంచెం ఎక్కువ రేట్ రేంజ్వి కింద ఉన్నది. పైన ఫ్లోర్ కూడా పెద్దగా ఉంది. పైన ఫ్లోర్లో ఉన్నేమో డైలీ వేర్ శారీస్ కొంచెం తక్కువ రేట్ శారీస్ ఉన్నాయండి. ఇది కింది ఫ్లోర్ అండి. ఇది ఇప్పుడు నేను చూపించేదంతా కిందనే అనమాట. ఇది ఇంత పెద్దగా ఉందో చూసారు కదా. మనందరికి ఇది అలవాటు అయితే ఇక తీసేస్తుండొచ్చు, ఇది ఉంచేసి కంటిన్యూ చేస్తుండొచ్చు అండి నేను అనుకుంటున్నా. ఇదంతా చాలా పెద్దగా ఉంది షాపు. లేకపోతే అన్ని రోజులు దసరా దివాళీ అప్పుడు పండుగలప్పుడు షాప్ బంద్ చేసుకోవడం అంటే ఎంత
కష్టమో కదండి. అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. రావడం కోసమే ఆ షాప్ బంద్ చేసినట్టుంది. కంప్లీట్గా బంద్ చేశారండి. నేను ఫస్ట్ రోజు వెళ్ళాం, ఫస్ట్ ఓపెనింగ్ రోజు ఫస్ట్ అక్కడికే వెళ్ళామండి. అక్కడికి వెళ్తే తెలియడం కోసం గార్డుతో చెప్పించారన్నమాట, షాపు ఇక్కడ బంద్ ఉందండి, అక్కడ షాప్ ఓపెన్ చేశారని చెప్పేసి అడ్రస్ చెప్తే మేము వచ్చాము. అట్లా అందరికి తెలియడం కోసం ఆ షాప్ బంద్ చేస్తే అందరు ఇక్కడ విజిట్ చేస్తారు కాబట్టి అందరికీ తెలుస్తుంది కదండి ఇక్కడ ఎలా ఉంది, మెయింటెనెన్స్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, న్యూ స్టాక్ ఎలా ఉందని చెప్పేసి తెలిస్తే మళ్ళీ వస్తారు. ఒకసారి చూస్తే మళ్ళీ నచ్చితే మనం మళ్ళీ వెళ్తాం కదా, అందుకే అది కంప్లీట్గా బంద్ చేసినట్టుంది. అది దీంట్లో మాత్రం క్వాలిటీస్, కలర్స్, రీజనబుల్ రేట్స్ అన్నీ బాగున్నాయండి. ఇప్పుడు నేను చూపించేది ఈ పైన అండి, ఈ పింక్ కలర్ శారీస్ ఫస్ట్ రోజు ఫ్రీగా ఇచ్చారండి. శారీస్ 2500 రూపీస్ ఒక చీర కొంటే ఆ వైట్ కలర్ శారీ ఫ్రీ ఇచ్చారు. ఆ రోజు చాలా అంటే చాలా రష్ వచ్చారు. ఇదంతా తక్కువ రేటు అనమాట, డైలీ యూజ్ శారీస్ అవి ఉన్నాయి. పైన ఇది నేను చూపించేది పైన అండి, ఇది పైన శారీస్, ఇవన్నీ డైలీ యూజ్ శారీస్ అనమాట. ఇవి కింద మొత్తం పట్టు శారీస్, ఇక్కడ డైలీ యూజ్ శారీస్, కాటన్ శారీస్, పూనం శారీస్, అన్నీ ఇవన్నీ డైలీ వేర్ శారీస్ అండి. ఇవన్నీ కొంచెం తక్కువ రేటు అనమాట, తక్కువ రేంజ్ శారీస్ బాగున్నాయి, తక్కువ రేంజ్ అనమాట. ఈ వర్క్ శారీస్ అండి ఇవి. ఇవన్నీ వర్క్ శారీస్ అండి ఇవన్నీ. ఇవి కూడా 1000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి రేట్స్. మేము వెళ్ళినప్పుడు ఒక ఆమె 150 రూపీస్ శారీ కావాలని అడిగిందండి. పైన పైకి తీసుకెళ్ళి పైన చూపించారని అంటే మనకి ఏంటంటే 150 రూపీస్ నుంచి స్టార్టింగ్ నుంచి ఉందన్నమాట. ఒక ఆమె షాప్ చూద్దామని వచ్చేసి పెట్టలేరు కదండి కొంతమంది, వాళ్ళు ఏదో తీసుకుందాం కొత్తగా అని చెప్పేసి 150 రూపీస్ శారీ అడిగిందండి. అది ఇంత పెద్ద షాపులు దొరకడం అంటే కష్టమే అని మనం అనుకుంటాము. ఇప్పుడు నేను చూపించిన వర్క్ అనమాట, ఎక్కువ రేటు కొంచెము అడిగితే వాళ్ళు పైకి తీసుకెళ్ళి పైన చూపించారండి. అంటే అంత నేను చెప్పేది ఏంటంటే అంత రేటు తక్కువ రేటు కానుంచి ఇక ఇప్పుడు చూపించే ఎక్కువ రేటు శారీస్ కూడా ఉన్నాయన్నమాట. అన్ని ఆల్ వెరైటీ శారీస్ ఉన్నాయి షాప్లో. ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్ శారీస్ ఉన్నాయండి. మనం షాప్కి వెళ్ళాలనుకుంటాము, కొంతమంది ఎక్కువ రేటు పెట్టలేరు, వాళ్ళకైనా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట శారీస్. ఎక్కువ రేటు పెట్టాలనుకున్న వాళ్ళు ఎక్కువ రేటు కూడా తీసుకోవచ్చు, నచ్చితే మన ఇష్టం అన్నమాట. ఆల్ వెరైటీస్ ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. మనకు నచ్చిన రేంజ్లో తీసేసుకోవచ్చు, మనం చెప్తే వాళ్ళు అదే రేంజ్లో చూపిస్తారండి. ఈ రేట్లో కావాలి మనకు అని చెప్తే వాళ్ళు చూపిస్తారు, ఓపికతో చూపిస్తున్నారు పని వాళ్ళు కూడా. ఇబ్బంది పడకుండా ఏమనకుండా అన్ని ఓపికతో చూపిస్తున్నారండి వాళ్ళు. నేను షాప్ మొత్తం చూపిస్తున్నాను, మీరు కంటిన్యూ చేయండి, కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్. ఉన్నా నచ్చితే మీరు విజిట్ చేయండి. కుక్కట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర రైట్ సైడ్ చావలి స్టేట్గా వెళ్తే రోడ్ నెంబర్ 2 ఆర్కే కలెక్షన్స్ వాళ్ళ పాత షాపు, లెఫ్ట్ సైడ్ కొత్త బ్రాంచ్ షాప్ అండి. అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుకు వెళ్తే ఇన్సైడ్ అనమాట, మెట్రో స్టేషన్ ఇన్సైడ్ కొంచెం యారో మార్క్ ఇచ్చారు. కొంచెం ముందుకు వెళ్తే మనకు ఆర్కే కలెక్షన్స్ వాళ్ళది న్యూ బ్రాంచ్ ఉందండి. చాలా పెద్దగా ఉంది ఇది, మొత్తం న్యూ స్టాక్ ఉందండి. చాలా ఎక్కువగా తెచ్చారు, పెద్దగా ఉంది షాపు కూడా. పార్కింగ్ కూడా ఇబ్బంది లేదు, ఇంతకుముందు పాత ఉన్న షాప్లో పార్కింగ్కి ఇబ్బంది పడేవాళ్ళు వచ్చారనగానే ఇక్కడ పార్కింగ్ కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి, ఇబ్బంది లేదు కాబట్టి అందరు చాలా అంటే చాలా మంది వస్తున్నారండి షాపింగ్కు. షాప్ పెద్దగా ఉంది, తర్వాత పార్కింగ్కి ఇబ్బంది లేదు, ఎక్కువ స్టాక్ కూడా ఎక్కువ తెచ్చారండి. ఎక్కువ అంటే ఎక్కువ ఉంది స్టాక్ కూడా, పట్టు శారీస్, వర్క్ శారీస్ అన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి, ఇది కింద అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో. ఇది ఫస్ట్ ఫ్లోర్లో, ఇది షాప్ మొత్తం చూపిస్తున్నానండి ఈ వీడియోలో. ఇంతకుముందు చూపించింది మేము వన్ డే తర్వాత వెళ్ళామండి. మేము ఒకరోజు వెళ్తే అసలు తీసుకోవడానికి కూడా వీళ్ళేది, అంత రష్ ఉన్నారు అలా అని చెప్పేసి నేను తెలిసిన వాళ్ళకు కూడా చెప్తే, తెలిసిన వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను, మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను వీడియో తీశాను. షాప్ మొత్తం వీడియో చూపిస్తున్నాను శారీస్, మీకు నచ్చితే మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్, ఓకేనా? శారీస్ మాత్రం చాలా బాగున్నాయి, చూసారు కదా ఎలా ఉన్నాయో రష్. మేము వెళ్ళిన ప్రతిసారి ఇలాగే ఉందండి రష్ ఇది.
కింద ఫ్లోర్ ఇది, కింద ఫ్లోర్లో అలాగే ఉంది, పైన కూడా అలాగే ఉందండి. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి తప్పకుండా ఇదే షాప్కి వెళ్తున్నారండి. ఒకసారి వెళ్ళిన వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పి తర్వాత వాళ్ళు కూడా కావాలంటే ఇక్కడికి వెళ్తున్నారు. అంత బాగుందండి కలెక్షన్, శారీస్ కలెక్షన్ మాత్రం సూపర్ ఉంది. ఇది దొరకదు అనేటట్టు లేదు, కలర్ రేట్లతో సహా మనకు నచ్చిన రేటు, నచ్చిన కలర్, నచ్చిన క్వాలిటీ అన్నీ బాగున్నాయండి. అందుకే వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెళ్తున్నారు. చూసారు కదండి, ఆర్కే కలెక్షన్స్ వాళ్ళది న్యూ బ్రాంచ్ ఇది. మీకు నచ్చితే ఒకసారి విజిట్ చేయండి, ఒక లైక్, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.